చిత్రం తీయాలి అంటే బాలల చిత్రం దట్టు తెలుగులో చాలా కష్టాలు ఉంటాయి. అవునండి. అవి మీరు ఎలా ఎదుర్కొన్నారు? అంటే యాక్చువల్గా ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అండి నేను ఫైనాన్షియల్గా చాలా రిస్క్ ఫేస్ చేశారండి. చేశాను అంటే షూటింగ్ కూడా నేను 1.5 ఇయర్ చేశారండి సినిమాని. అంటే డబ్బులు సమకూర్చుకొని అక్కడ ఫ్రెండ్స్ దగ్గర తీసుకొచ్చి ఈ ఫ్రెండ్ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళు పాప నాకు హెల్ప్ చేసేవాళ్ళు. ఇలా షూటింగ్ పెట్టుకున్నాను బ్రదర్, నా డబ్బులు కావాలంటే సరే నేను అకౌంట్ వేస్తున్నాను, మీరు డ్రా చేసుకొని షూటింగ్ చేయండి ఫస్ట్. షూటింగ్ అనేది మాత్రం ఆపద్దని నా ఫ్రెండ్స్ నాకు చాలా కోఆపరేట్ చేశారండి. సో నాకు పోస్ట్ ప్రొడక్షన్ వచ్చే వరకు షూటింగ్ వరకు చాలా హ్యాపీగా జరిగిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వచ్చేపాటికి ఇక నాకు డబ్బులు అదనపు అయిపోయినాయండి. ఏం చేయాలి ఏం చేయాలని తల బద్దలు కొట్టుకున్న టైంలో నా ఇంట్లో నా మిస్సెస్ నాకు కొన్నంత అండిచ్చిందండి. నేను నువ్వేం భయపడమాక, మన సినిమా స్క్రీనింగ్ అవ్వాలి, అందరు పిల్లలు చూడాలి, డబ్బులు ఏముంది డబ్బులు మనం ఇద్దాం ఎలా చేద్దాం అని చెప్పేసి తను నడుం కట్టి తన దగ్గర దాచుకున్న డబ్బులు 2 లక్షలు నాకు ఇచ్చి ఈ సినిమాని పోస్ట్ ప్రొడక్షన్ వారు పిలిచి చేయించిందండి. 2 లక్షల సాలపతి మన నా ఫ్రెండ్స్ దగ్గర అరే అయిపోయింది లాస్ట్లో ఉందిరా కొంచెం ఇవ్వండి అంటే ఇప్పుడు ఇచ్చారండి. అలా నేను ఈ సినిమాని చాలా జాగ్రత్తగా బడ్జెట్లో అంటే ఒక నేను అన్ని శాఖల మీద నాకు గ్రిప్ ఉందండి. నేను కె రాఘవేంద్ర గారి దగ్గర కోడేట పనిచేశాను. నాకు మణిరత్నం గారు అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే ఆయన స్క్రిప్ట్ నేను బాగా ఫాలో అవుతాను. స్క్రిప్ట్ సైడ్ నేను రాఘవేంద్ర స్క్రిప్ట్ సైడ్ మణిరత్నం గారిని, టేకింగ్ సైడ్ మా గురు గారిని ఫాలో అయ్యానండి. ఈ చిత్రాన్ని అంటే అన్ని శాఖల మీద నాకున్న గ్రిప్తో చాలా జాగ్రత్తగా అనుకున్న బడ్జెట్లో ఈ సినిమాని ఫిలిచ్ చేశారండి. 40 రోజులు షూటింగ్ చేశారండి ఈ సినిమాని. 20 రోజులు టోటల్గా ఫారెస్ట్లోనే అక్కడే రకరకాల ప్లేసుల్లో పిల్లల్ని, పాపం పిల్లలైతే చాలా నాకు కాపరేట్ చేసి వాళ్ళు అంటే ఆ అడవుల్లో నడవాలంటే ఆ చెట్లు పొదలు గేదలు చాలా రిస్క్ అండి. వాటర్ ఫాల్స్ లొకేషన్స్ అండి, చాలా బాగా కోఆపరేట్ చేసి పిల్లలు దగ్గర దగ్గర ఒక 6 డజన్ మంది పిల్లలు ఉన్నారమ్మా. ఆరుగురు పిల్లలతో నేను ఈ సినిమా మొత్తం మన తెలుగు ప్రాంతాల్లోని మన తెలుగు రాష్ట్రం 2 రాష్ట్రాల్లో అంటే నేను అసలు ఏపీకి వెళ్ళలేదు, టోటల్గా తెలంగాణ అడవుల్లో. అవునవును, అది వికారాబాద్ ఆదిలాబాద్ కుంటాల జలపాతం వీటన్నిటిలో వెళ్ళి ఒక అందమైన లొకేషన్ చిత్రాన్ని తీయాలి. ఎందుకంటే ఆహ్లాదకరంగా ఉండాలి, పిల్లలు చూసేటప్పుడు కానీ వాళ్ళు ఆహ్లాదం ఫీల్ అవ్వాలి. నిజంగా వాటర్ ఫాల్స్ షాట్ పడితేనండి ఈ సాంగ్లో పిల్లలు కేరింతలు కొట్టారండి థియేటర్లో. ఆ వాటర్ ఫాల్స్ షాట్ చూసి చాలా ఎంజాయ్ చేశారు. ప్రభుత్వ పరంగా మీకు ఎటువంటి సహకారం కావాలనుకుంటున్నారు? సబ్సిడరీ అని అన్నారు, ఎంత సబ్సిడరీ కావాలి? ప్రీ ప్రొడక్షన్కి కావాలా, పోస్ట్ ప్రొడక్షన్కి కావాలా, మొత్తం టోటల్ సినిమా బడ్జెట్కి కావాలా, ఎలా అనుకుంటున్నారు? అంటే టోటల్గా దీన్ని బడ్జెట్కి ఉంటే బాగుంటుంది మేడం. పోస్ట్ ప్రొడక్షన్ కదా, షూటింగ్ నుంచే వీళ్ళు మనకు ఒక గ్యారంటీ ఇస్తే ఇంత డబ్బులు మేము ఇస్తాం గవర్నమెంట్ సైడ్ నుంచి అని అంటే మనం గణకడు చేయకుండా ముందుకెళ్ళిపోవచ్చు అని నా ఉద్దేశం.